మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరం అందిస్తారు. ఫోనిలో చెప్పండి నాగేశ్వర, గుంటూరు జిల్లాలో ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటన ఇంకా బాధితుల ఆవేదన అయితే కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తోంది, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? థ్యాంక్ యూ శైలత. ఈ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో అయితే ఈ యొక్క ఇళ్ళని అంటే రోడ్డు విస్తరణ పేరుతో అయితే జనసేన నాయకులు జనసేనల ఇళ్ళు అయితే కూల్చిన ఘటనపై సంబంధించి గత రోజు క్రితం అయితే వైసీపీ నాయకులకు సంబంధించిన రెండు ఫ్లెక్సీలు పెట్టి జనసేన పవన్ కళ్యాణ్ ఇచ్చే సాయం మాకు అవసరం లేదని చెప్పేసి ఉన్న ఎవరైతే ఒకటి రెండు ఇళ్ళు ఉన్నాయో వాళ్ళు అర్ధరాత్రులు అయితే ఆ ఫ్లెక్సీలు కట్టి ఆ ఊర్లో అయితే వివాదాస్పదంగా అయితే కలిగించే విధంగా అయితే గొడవలకు దారి తీసే విధంగా వ్యవహరించిన ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి. అలాగే ఇప్పటం గ్రామ ప్రజల్లో ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనైతే ఏ ప్రెస్ ముందుకు వెళ్ళి చెప్తున్నారు, ప్రెస్గానే మీరు చెప్పినట్లు ఉంటే గొడవల్లో కానీ చెప్పేసి ప్రెస్ ముందుకు వెళ్తే కనుక చాలా పోలీస్ స్టేషన్ కి పంపిస్తే పోలీసులు కేసు అక్రమ కేసులు బనాయించే విధంగా వ్యవహరిస్తామని చెప్పేసి డైరెక్ట్ గా వచ్చేసి అక్కడ ఉన్న విప్పటం గ్రామ ప్రజలు జనసేన నాయకులు గానీ అలా బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉన్న పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా దారి అమ్మటే వెళ్ళనీయకుండా దారిలో ఆపి గొడవలకు దిగుతున్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్న బాధితులు అయితే ఒకళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ మహిళ అయితే కన్నీటి పర్వతం అవుతూ ఆ ప్రెస్ మీడియా ముందైతే ఆమె బాధ అయితే వెళ్ళబోస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వైసీపీకి సంబంధించిన ఎవరైతే అక్కడ ఉన్నారో ఇద్దరు అంటే రెండు మూడు ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, వాళ్లే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్నదండలతో ఈ యొక్క రాద్ధాంతం అంతా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఫ్లెక్సీలు వెలిసేలాగా చేసి వాళ్ళున్న రెండు మూడు ఇళ్ళు వాళ్ళకి కాకుండా అయినా సరే వాళ్ళ డబ్బులు పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటున్నా సరే ఆదుకునే విధానాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూ ఈ యొక్క విధంగా వ్యవహరిస్తాం చాలా బాధాకరమైన ఆమె అయితే బాధపడే కన్నీరు పర్వతం అవుతా అయితే మీడియా ముందు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.